నమస్కారం సార్. నా పేరు విప్పళ్ళ ప్రసాదరావు, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. అలాగే ఈరోజు నాతో పాటు డాక్టర్ పల్ల వెంకటేశ్వరరావు గారు, శ్రీ అరబిందో సొసైటీ సెక్రటరీ గారు భీమవరం, సార్ వచ్చి హోమియో వైద్య నిపుణులు. మేము ఒక 15 రోజులుగా అష్టావక్ర గీత అంటూ యూట్యూబ్లోను వాట్సాప్లోను మాకు మెసేజ్లు వస్తున్నాయి. అవి ఆ మెసేజ్లో లింక్ అయ్యి ప్రతిరోజు మేము చూస్తుంటే ఎన్నో కొత్త విషయాలు మాకు మా జీవితాల పట్ల కూడా చక్కగా అవగాహన కలుగుతుంది. అసలు ఇది ఎవరు రన్ చేస్తున్నారని చెప్పి మేము కొంచెం ఎంక్వైరీ చేస్తే డాక్టర్ పిఆర్కే వరం గారు, కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణులు, వర్మ హాస్పిటల్స్ భీమవరం అని తెలిసింది. అరే మా ఊళ్ళోని ఇంతటి సబ్జెక్ట్ చెప్పేటటువంటి ఒక మహానుభావులు ఉన్నారు. ఈ అష్టావక్ర గీత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఈరోజు మిమ్మల్ని కలవడం జరిగింది. మాలాంటి వాళ్ళకి ఈ అష్టావక్ర గీత గురించి మరింత అవగాహన కల్పించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. మీరు చెప్పినట్లు అష్టావక్ర గీత భగవద్గీత అంత ప్రాచుర్యాన్ని పొందలేదు. చాలా తక్కువ మందికి తెలుసు అష్టావక్ర గీత గురించి. అష్టావక్ర గీతనే అష్టావక్ర సంహిత అని, అష్టావక్ర సూక్తము అని, అష్టావక్రియ అని కూడా అంటారు. అది ఒక అద్వైత ఆధ్యాత్మిక గ్రంథం, ఒక ఉత్కృష్ట మనోశాస్త్రీయ వైజ్ఞానిక గ్రంథం. అంతా మానసిక శాస్త్రానికి సంబంధించింది, మైండ్ సైన్స్ ఒక రకంగా చెప్పాలంటే. ప్రాచీన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు మనసు మీద ఎంతో పరిశోధన చేశారు. మనసు మీద భారతీయ ఋషులు చేసిన పరిశోధన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అంత పరిశోధన మనసు మీద చేశారు. ఎన్నో ధ్యాన ప్రక్రియలు, యోగాభ్యాసాల ద్వారా మనసు లోతుల్లోకి వెళ్ళి అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలను మనకి వారసత్వ సంపదగా అందించారు. అష్టావక్ర గీత గురించి మహాభారతం వనపర్వంలో లోమస మహర్షి ధర్మరాజుకు ఉపదేశిస్తారు. అష్టావక్రుని తల్లి సుజాత. సుజాత అంటే సరైన వానికి జన్మనిచ్చిందని, సరైన ఆత్మజ్ఞానికి జన్మనిచ్చిందని అర్థం. పుట్టుక నుంచే ఆత్మజ్ఞాని, గర్భంలో శిశువుగా ఉండగానే అతని ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంటుంది. అష్టావక్రుని తల్లి సుజాత, తండ్రి పేరు కహోద. అష్టావక్రుని తాతగారు అంటే సుజాత తండ్రి అరుణి అని ఋషి. అరుణి ప్రస్తావన చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది, బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. మహావాక్యం తత్వమసి గురించి అరుణి బోధించారు చాందోగ్యోపనిషత్తులో. అరుణి దగ్గర అష్టావక్ర తల్లిదండ్రులు ఇద్దరు విద్యాభ్యాసం చేసేవారు. ఇప్పుడు అరుణి కూతురైన సుజాతకు శిష్యుడైన కహోదనిచ్చి వివాహం చేయటంతో తల్లి సుజాత గర్భంలో ఉండగా అష్టావక్రుడు తండ్రి వేదాలు శిష్యులందరికీ పగలు రాత్రి కూడా శిష్యులందరికీ బోధిస్తూ ఉండేవాడు వేదాలని. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక కథ ప్రకారం 8 సార్లు ప్రశ్నించడం అని, అంటే తండ్రి నువ్వు వేదాలని పదాల సంకలనం చదువుతున్నావు, రాత్రి పగలు తేడా లేకుండా శిష్యులకి బోధన చేస్తున్నావు, వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, అలాగే మూలాన్ని నువ్వు గ్రహించట్లేదు, దాంట్లో ప్రజ్ఞ ఇందులో బోధింపబట్టలేదు, అసలు సత్యం బోధింపబట్టలేదు, కేవలం పదాల సంకలనం శాస్త్ర పఠనంలా జరుగుతుందని ఇలా తండ్రినే ప్రశ్నించడం జరుగుతుంది గర్భంలో ఉండగా. అప్పుడు కహోదరికి కోపం వచ్చి, నువ్వు పుట్టిన తర్వాత 8 వంకరలతో జన్మిస్తావని శపిస్తాడు, కొడుకునే శపిస్తాడు గర్భంలో ఉన్న శిశువుని. అలా అష్టావక్రుడు పుట్టిన తర్వాత 8 వంకరలతో పుడతాడు, అందుకని అష్టావక్రుడు అని పేరు వచ్చింది. ఇక్కడ కహోద తండ్రి పేరు, కా అంటే ప్రశ్న అని అర్థం అన్నమాట. అంటే ప్రశ్నను స్వీకరించలేని మనస్తత్వం తండ్రిది. కహోద అంటే వేదాలు ఎంత పాండిత్యంతో
శ్రద్ధతో నేర్చుకున్నా కానీ శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇష్టపడ్డమాట. ఎవరిని ప్రశ్నించే వాళ్ళని ఆ ప్రశ్నలు స్వీకరించలేడు. అందుకని కహోదా అంటే అర్థం ప్రశ్నని స్వీకరించే మనస్తత్వం లేదు తండ్రికి. అలా అష్టావక్రుడిని శపించడంతో 8 వంకరలతో పుడతాడు. పుట్టిన తర్వాత మేనమామ దగ్గర పెరుగుతాడు, అంటే సుజాత సోదరుడి దగ్గర ఉద్దాలక మహర్షి దగ్గరే అష్టావకుడు వింధ్యాభ్యాసం చేయడం జరుగుతుంది. ఉద్దాలకుడి కొడుకు శ్వేతకేతు అష్టావకుడు ఇద్దరు కూడా ఉద్దాలకుడి దగ్గరే వింధ్యాభ్యాసం చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా జనక మహారాజు ఒక చాటింపు వేస్తాడు. జనక మహారాజు సభలో ఒక పాండిత్య గోష్ఠి జరుగుతోందని, అందులో వంది అనే మంత్రిని ఓడించిన వాళ్ళకి ఇలా గోవులు బహుమాన యోగా పడతాయని ఒక చాటింపు వేయటంతో అష్టావకుడి తండ్రి కహోదరుడు అది దారిద్ర్యంలో ఉండటంతో జనక మహారాజు ఆ పండిత చర్చకు అతను వెళ్ళి ఆ ధనం గోవులు సంపాదిద్దామని జనక మహారాజు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ పాండిత్య గోష్ఠిలో వంది అనే మంత్రితో తండ్రి ఓడిపోతాడు. వంది ఎవరంటే అతడు వరుణుని పుత్రుడు. మళ్ళీ వంది అంటే వరుణయాగం చేస్తూ ఉంటాడు వంది. ఆ వరుణయాగంలో వేద పండితులందరినీ అతను వాదనకు పిలవటం, ఆ పండితుల్ని వాదనలో ఓడించటం, వాళ్ళని యజ్ఞ పశువుల్లో బంధించటం, ఆ వరుణయాగానికి వాళ్ళని వేద పండితులందరినీ చెరసాల్లో బంధించడం జరుగుతుంది. వరుణలోకంలో అందరినీ బంధిస్తూ ఉంటాడు వాడు. అష్టావక్రుడికి 12 వయసు వచ్చాక ఒకరోజు తన గురువైన మేనమామైన ఉద్దాలకుడి ఒళ్ళో కూర్చుంటాడు. అప్పుడు శ్వేతకేతు, ఇతను నా తండ్రి ఉద్దాలకుడు, నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గర కూర్చో అంటాడు. అప్పుడు అష్టావకుడి తల్లి సుజాత దగ్గరికి వచ్చి నా తండ్రి ఎక్కడున్నాడని అడుగుతాడు. అప్పుడు అష్టావకుడి తల్లి ఎంతో బాధపడుతూ చెప్తుంది, నీ తండ్రి కహోదరుడు జనకుడి సభలో వంది అనే మంత్రితో ఓడిపోయి వర్ణలోకంలో బంధించబడ్డాడని చెప్తుంది. అప్పుడు అష్టావక్రుడు జనక మహారాజు సభకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ పండితులందరి దగ్గరికి వెళ్ళి అక్కడ వంది అనే మంత్రితో వాదనకు సిద్ధపడతాడు. ఆ సమయంలో అక్కడ పండితులందరూ కూడా ఇతను అష్టవంకరలతో ఉండటం చూసి అందరూ హేళనగా నవ్వుతారు. అప్పుడు అష్టావకుడు కూడా నవ్వుతాడు వాళ్ళని చూసి. జనకుడు అడుగుతాడు, వీళ్ళందరూ నిన్ను చూసి నవ్వారంటే నేను అర్థం చేసుకోగలను, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, నేను పండితుల సభకి వచ్చాననుకున్నాను, కానీ ఆకారాన్ని చూసి అంతరంగాన్ని నిర్దేశించే వాళ్ళని చూసి వీళ్ళు చర్మకారుల్లా ఉన్నారు, అంటే చర్మాన్ని చూసి పాండిత్యాన్ని నిర్దేశించే వాళ్ళ ఉన్నారు, పండితుల సభకు వద్దాం అనుకుంటే చర్మకారుల సభకు వచ్చానని తెలిసి వీళ్ళందరినీ చూసి నవ్వొచ్చింది అంటాడు. అప్పుడు జనకుడు నిశ్చేష్టుడవుతాడు. అష్టావకుడు ఏమంటాడంటే, కొండ ఎన్నో వంపులతో ఉండొచ్చు, ఎన్నో ఆకారాలతో ఉండొచ్చు, ఎన్నో కొండలు ఎన్నో ఆకారాలు వంపులతో ఉంటాయి, కానీ కొండలోని ఆకాశంలో మార్పే ఉండదు కదా. అలాగే ఆలయం గోపురంలో ఎన్నో వంపులు ఉంటాయి, కానీ గర్భగుడి ఆకాశంలో ఏ మార్పు ఉండదు కదా. బాహ్యాన్ని చూడకండి, అంతరంగాన్ని చూడండి అని అష్టావకుడు చెప్తాడు. అష్టావకుడు మాట్లాడిన మొట్టమొదటి మాటలు తల్లి గర్భంలో ఉండగా తండ్రిని ప్రశ్నించటం. ఆ తర్వాత మాట్లాడిన మాటలు జనకుని సభలో అంతరంగాన్ని చూడండి, బాహ్యంలో ఉన్న రూపాన్ని ఆకారాన్ని కాదు అని అష్టావకుడు ఆ సభలో చెప్పటం, తర్వాత వంది ఆ మంత్రితో వాదనకు దిగటం, ఆ వందిని ఓడించటం జరుగుతుంది. ఆ వాదనలో సంఖ్యాశాస్త్రంగా వాదన జరుగుతుంది, అంటే 1 అంకెకి ముందు వంది 1 అంకెకి వేదాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న వాదన, తర్వాత అష్టావకుడు 2 అంకె గురించి, అంటే జాగ్రత్త నిద్రల 2 స్థితులు ఉన్నాయని, మనకి
ముండకోపనిషత్తులో కూడా రెండు పక్షులు కథ ఉంటుంది, జీవాత్మ పరమాత్మ అని. అలా రెండు సంఖ్యకి వేదాల్లో శాస్త్రాల్లో ఉన్న ప్రాముఖ్యతను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వంది మూడంకి గురించి చెప్పటం, అలా సంఖ్యకు వేదాలకు ఉన్న సంబంధాన్ని, శాస్త్రాల్లో సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతని ఇద్దరు చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా 13వ అంకెకి వచ్చేటప్పటికి వంది పూర్తిగా చెప్పలేకపోతాడు, దాన్ని అష్టావకుడు ఆ 13వ అంకె యొక్క ప్రాముఖ్యతని పూర్తి సమాధానం ఇచ్చి వందిని ఓడిస్తాడు. వందిని ఓడించి చెరసాల్లో ఉన్న తండ్రిని విడిపించుకుని వస్తాడు. తండ్రి అప్పుడు ఎంతో సంతోషపడి అష్టావకుడిని సమంగా నదిలో స్నానం చేయించి, నా శాపానికి విముక్తి కలుగుతుంది, నీకు అన్ని వంకర్లు పోతాయని చెప్పడంతో అతను ఒక మామూలు మానవుడిగా, ఆ తర్వాత ఒక ఋషిగా, అంటే వదాన్యుడు అనే ఋషి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసిస్తాడు. వదాన్యుడి కూతురు సుప్రభను ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అష్టావక్రుడు. ఈ అష్టావక్రుని వివాహం గురించి, సుప్రభను వివాహం చేసుకోవటం గురించి అనుశాసన పర్వం మహాభారతంలో చెప్పబడింది. సుప్రభను వివాహం చేసుకుంటానని వదాన్య ఋషికి చెప్పినప్పుడు వదాన్యుడు ఒక పరీక్ష పెడతాడు. నీవు ఉత్తర దిశగా వెళ్ళి ముందుగా కుబేర నగరానికి వెళ్ళు, ఆ తర్వాత హిమాలయాలు కైలాసంలోని శివుని దర్శించి అది కూడా దాటి ఇంకా ఉత్తర దిశగా వెళితే నువ్వు ఒక స్త్రీని కలుస్తావు, ఆ స్త్రీతో సంభాషించి అక్కడ కొన్ని రోజులు గడిపి అప్పుడు తిరిగిరా అంటాడు. అలాగ అష్టావక్రుడు ఉత్తర దిశగా వెళుతూ కుబేర నగరానికి వెళ్తాడు. అక్కడ ధనాగారాలు ఏమీ కూడా అతన్ని ఏమి అంతర్స్థితిని ఏమీ మార్చలేవు, సమస్థితిలో ఉంటాడు. అలా కైలాసాన్ని కూడా దర్శించి ఇంకా ఉత్తర దిశగా వెళ్లే కొలిది అక్కడ ఉత్తర అనే స్త్రీ కనపడుతుంది. ఆ ఉత్తర స్త్రీ అష్టావకుడిని మోహించి నేను పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది. ఇతను నిరాకరిస్తాడు, నేను సుప్రభను వివాహం చేసుకోదలుచుకాను అని నిరాకరించడంతో అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, నేను దిశను, ఉత్తర దిశను, ఉత్తర దిశ మోక్షానికి సంకేతం, నీవు ఈ సంసారం నుంచి ముక్తిని కోరుకుంటున్నావా, ఇది సంసారాన్ని కోరుకుంటున్నావా, నీవు సుప్రభను ఎంతగా ఇష్టపడుతున్నావు తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెట్టబడింది, నీవు సంపదను కోరట్లేదు, అలాగే పూర్తి ముక్తిని నీవు కోరట్లేదు, సంసారంలోనే మోక్షాన్ని, సంసారంలోనే నిర్వాణాన్ని నీవు పొందదలిచి వదాన్యుడు చెప్పిన పరీక్షల్లో నెగ్గావు అని ఉత్తర చెప్పడంతో తిరిగి వదాన్య ఋషి తిరిగి వెళ్తాడు. అక్కడ వదాన్య ఋషి సుప్రభనిచ్చి అష్టావకుడు పెళ్లి చేస్తాడు. ఇది మహాభారతంలో వనపర్వంలోని అనుశాసన పర్వంలోని అష్టావకుడు గురించి చెప్పింది. అష్టావకుడు గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా ఉంటుంది. వాల్మీకి రామాయణం యుద్ధకాండలో దశరథుడు స్వర్గం నుంచి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి అష్టావకుడు తండ్రికి ఎంతో పేరు తీసుకొచ్చాడు, అలాగే రామ నీవు కూడా నాకెంతో పేరుని ప్రతిష్టని తీసుకొచ్చావని యుద్ధకాండలో దశరథుడు అష్టావక్రముని గురించి ప్రస్తావిస్తాడు. అలాగే ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో కూడా అష్టావకుని ప్రస్తావన ఉంటుంది. అంటే కబంధ అనే రాక్షసుడు శాప విముక్తి పొందుతాడు. కబంధుడు పూర్వం గంధర్వుడిగా ఉన్నప్పుడు అష్టావకుడిని చూసి నవ్వటం, దాంతో అష్టావకుడు శపించటం, కబంధుడు రాముణ్ణి త్రేతాయుగంలో కలిసిన తర్వాత తిరిగి గంధర్వుడిగా మారటం జరుగుతుంది. ఆ కబంధుడే రాముడికి సుగ్రీవుడి గురించి, హనుమంతుడి గురించి చెప్పడం జరుగుతుంది. ఇలా అష్టావకుని ప్రస్తావన మహాభారతం వనపర్వంలోని, అనుశాసన పర్వంలోని, వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని, ఆధ్యాత్మ రామాయణం అరణ్యకాండలోనే ఉంటుంది. ఇంకా బ్రహ్మ పురాణంలో కూడా అష్టావకుడి గురించి ప్రస్తావన ఉంటుంది. విష్ణు పురాణంలో ఒక కథలో అష్టావకుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా 16,000 మంది అప్సరసలు వాళ్ళు కూడా అష్టావకుడిని సందర్శించి ప్రార్థించి మాకు కృష్ణుడు భర్తగా పొందాలని సంకల్పిస్తారు. అప్పుడు అష్టావకుడు ఆ 16,000 మంది అప్సరులతో మీరు కృష్ణుని భర్తగా పొందుతారంటాడు. వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అష్టావకుడు నది నుంచి బయటికి వచ్చినప్పుడు
అతని రూపం చూసి ఆ 16,000 మంది అప్సరసులు నవ్వుతారు. అప్పుడు అష్టావకుడు శపిస్తాడు, మీరు కృష్ణుని భర్తగా పొందుతారు కానీ తర్వాత కాలంలో దొంగలచే అపహరించబడతారు అని శపించడం జరుగుతుంది. అలాగే 16,000 మంది అప్సరసులు నరకాసుని చరణించి కృష్ణుడి చే విడిపించబడి భార్యలుగా అవుతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుని మరణం తర్వాత అర్జునుడు ఆ 16,000 మందిని హస్తినాపురానికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు దారిలో దొంగల చేత వాళ్ళందరూ అపహరించబడతారు. కృష్ణుడు మృతి చెందడంతో అర్జునుడు శక్తి విహీనుడు అవుతాడు. ఆ దొంగలచే కూడా ఓడింపబడతాడు అర్జునుడు. అష్టావకుడు గురించి ఇలా బ్రహ్మ పురాణంలోని విష్ణు పురాణంలో కూడా ప్రస్తావన ఉంది. అలాగే బెంగాలీ రచనల్లో కూడా, బెంగాలు రామాయణంలో కూడా అష్టావకుడి ప్రస్తావన ఉంటుంది. అలాగే బెంగాలీ ఇంకా సంస్కృత రచనలు ఉన్నాయి, అయోధ్య మహాత్యం అని. బెంగాలీ భాషలోనే పద్మపురాణం స్వర్గకాండలో కూడా అష్టావకుడి ప్రస్తావన ఉంటుంది. ఒక స్త్రీ బిడ్డని కని, ఆ బిడ్డకి ఎముకలే ఉండవు, ఎముకలు లేకుండా ఒక మాంసం ముద్దలా ఉంటాడు. అది వశిష్ఠుడు చూసి అష్టావకుడిని దర్శిస్తే నువ్వు తిరిగి మానవ రూపాన్ని పొందడం జరుగుతుంది అనటంతో అతడు ఆ ముద్దలా ఉన్న వ్యక్తి అష్టావకుడిని దర్శించి తిరిగి ఎముకలతో కూడిన దేహాన్ని పొందడం జరుగుతుంది. అష్టావకుడిని గురించి బెంగాలీ సాహిత్యంలోని కొన్ని సంస్కృత గ్రంథాలు, బెంగాలీలకు అనువదించబడిన గ్రంథాల్లో ఉంటుంది. మానస మంగళ అని ఒక గ్రంథంలో అష్టావకుడు మానస వాళ్ళ చెల్లెలతో సంభాషణలు ఉంటాయి. ఒరిస్సాలో కూడా ఒరియా భాషలో ఉన్న గ్రంథాల్లో కూడా అష్టావకుడు యాదవుల్ని శపించినట్టు, శ్రీకృష్ణుడి వంశజులైన యాదవుల్ని అష్టావకుడు శపించినట్టు కూడా ఒక కథనం ఉంటుంది. అష్టావకుడిపై ఎన్నో నాటకాలు కూడా, భారతదేశంలో ఎన్నో నాటకాలు, కొన్ని పపెట్ ప్లేస్, తోలుబొమ్మలాటలన్నీ ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎన్నో గ్రంథాలు చదివితే కానీ వీటన్నిటికీ లోతుగా అధ్యయనం చేస్తే అష్టావకుడి గురించి మరింతగా తెలుస్తుంది. అష్టావకుడి గురించి కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర యూరోపియన్ దేశాల్లో ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సాంస్క్రిట్ ప్రొఫెసర్స్, లెడింగ్టన్ యూనివర్సిటీ సాంస్క్రిట్ ప్రొఫెసర్స్ అష్టావకర గీతను ఎంతో పరిశోధన చేసి వాళ్ళు కూడా గ్రంథాలు రాయటం జరిగింది. యూరోపియన్ భాషల్లో చూస్తే ఇటలీలో, ఇటాలియన్ లాంగ్వేజ్లో మొట్టమొదటిగా అష్టావకర గీత గ్రంథం రాయటం జరిగింది. తర్వాత జర్మనీ భాషలోని, అలాగే రష్యన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో అష్టావకర గీతను ప్రచురించారు. ఇంగ్లీష్ భాషలో చాలామంది, ఓ 10 మందికి పైగా అష్టావకర గీతపై పుస్తకాలు రాయటం జరిగింది. అందులో ద హార్ట్ ఆఫ్ అవేర్నెస్ అని, బిటెన్ బై బ్లాక్ స్నేక్ అని, థామస్ బైరాన్, రిచర్డ్స్, బాట్ మార్షల్, ఎంతోమంది, మాన్యువల్ స్కాక్ అని, వీళ్ళందరూ కూడా అష్టావకరపై పుస్తకాలు రాశారు. మన భారతదేశంలో అష్టావకరపై వ్యాఖ్యానాలు గమనిస్తే ఓషో అష్టావకర గీత గురించి వ్యాఖ్యానం ఇస్తూ ఒక పుస్తకం కూడా అష్టావకర గీతపై ఉంది. ఓషో చెప్పేది ఏంటంటే అష్టావకర గీత కేవలం ఉత్తమ సాధకులు మాత్రమే అష్టావకర గీతను అభ్యసించాలని. జిడ్డుకృష్ణమూర్తి బోధనలు కూడా అష్టావకర బోధనల సారాంశంలా ఉంటుంది. శ్రీరామకృష్ణ పరమహంస కూడా వివేకానందుని పిలిచి అష్టావకర గీతను బెంగాలీలోకి అనువదించమని అడగటం, వివేకానందుడిచే అష్టావకర గీత శ్లోకాలన్నీ చదివించుకోవటం కూడా జరిగింది. రమణ మహర్షి కూడా అష్టావకర గీతని తన స్వదస్తురితో రాసి అది ఎంతో గొప్ప గ్రంథంగా చెప్పడం జరిగింది. శ్రీ శ్రీ రవిశంకర్ గారు కూడా అష్టావకర గీతపై బోధించి, రవిశంకర్ గారు బోధనలతో మనకి పుస్తకం కూడా ఉంది అష్టావకర గీతపై. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హర్ష అని, అష్టావకర గీతపై ఒక పుస్తకం రాయటం జరిగింది. ఎ డ్యూట్ ఆఫ్ వన్ అని
యుఎస్లో సెటిల్ అయిన ఇండియన్ రమేష్ ఎస్ బలేస్కర్ అని అతను కూడా ఒక పుస్తకం రాయటం జరిగింది. ఇంగ్లీష్లో మన భారతదేశీయులు రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అష్టావక్ర గీతపై. మన తెలుగులో కూడా అష్టావక్ర గీతపై శ్రీ చిన్మయానంద్ గారివి, రవిశంకర్ గారివి, ఓషోవి ఇలా పుస్తకాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. అష్టావక్ర గీత 20 అధ్యాయాలతో 298 శ్లోకాలతో ఉంటుంది. జనకుడికి అష్టావక్రుడికి మధ్యన జరిగిన సంవాదం ఈ అష్టావక్ర గీతగా చెప్పబడింది. ఇక్కడ జనకుడు గురించి మనం కొంత చెప్పుకోవాల్సి ఉంటుంది. జనకుడు ప్రాచీన భారతదేశంలో ఉన్న చక్రవర్తులందరిలోని గొప్ప ఆత్మజ్ఞాని, రాజయోగి, జీవన్ముక్తుడు, విదేహముక్తుడు, సీతాదేవి తండ్రి జనకుడు. జనకుడికి అష్టావక్రుడికి మధ్యన కూడా ఒక 4 సన్నివేశాలు ఉంటాయి. మొదటిది వంది అనే మంత్రిని సభలో ఓడించటం. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడిని కలిసి తనకి ఆత్మజ్ఞానాన్ని బోధించమని చెప్పడం జరుగుతుంది. అది అష్టావక్ర గీతగా 20 అధ్యాయాలుగా 298 శ్లోకాలుగా ఉంది. జనకుడికి అష్టావక్రుడికి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను గమనిస్తే, ఒకసారి జనకుడు నిద్రపోతూ స్వప్నంలో శత్రు దేశాల నుంచి దండయాత్రకు వచ్చి ఇతన్ని ఓడించి ఇతని రాజ్యం నుంచి బయటికి గెంటు వేసినట్టు, ఇతను బిచ్చగాడిగా మారినట్టు, ఎన్నో అష్టకష్టాలు పడినట్టు జనకుడు ఒక కలగంటాడు. ఆ స్వప్నం ఒక్కసారి చెదిరి ఆ స్వప్నం నుంచి బయటపడగానే అంతఃపురంలోనే ఉన్నట్టు అతను తెలుసుకుంటాడు. అతనికి సందేహం వస్తుంది, ఆ స్వప్నంలో అంతలా అనుభూతి పొందాను, ఆ స్వప్నం నిజమా లేదు, మెలకు వచ్చిన తర్వాత ఈ నేను ఈ అంతఃపురంలో ఉంటాం ఇది నిజమా అన్న సందేహం వస్తుంది. అప్పుడు అష్టావక్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు స్వప్నం వచ్చింది, అందులో నేను ఓడింపబడి ఒక బిచ్చగాళ్ళు అయ్యి ఎన్నో అష్టకష్టాలు పడి మెలకు రాగానే మళ్ళీ అంతఃపురంలో ఉన్నట్టు కలొచ్చింది, స్వప్నం నిజమా, ఈ జాగృతి నిజమా, అసలు స్వప్నం ఎంతవరకు సత్యమని అష్టావకుడిని ప్రశ్నించడంతో అష్టావకుడు దానికి ఏం సమాధానం చెప్తాడంటే, స్వప్నం ఎంత మనసు కల్పనతో కూడి ఉందో జాగృత స్థితి కూడా మనసు యొక్క కల్పనలతోనే ఉంటుందని అతను ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. ఇంకొక సన్నివేశంలో జనకుడు ఒక ప్రశ్న అడుగుతాడు, శాస్త్రాల్లో ఆత్మజ్ఞానాన్ని చాలా తేలిగ్గా పొందొచ్చు, మనం కొన్ని క్షణాల్లోనే ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని శాస్త్రాల్లో ఉన్న ఒక వివరణని అందరు మంత్రులకి పండితులకి చెప్పి దాని గురించి చెప్పమని అడుగుతాడు. శాస్త్రాల్లో ఒక చోట ఏమని ఉంటుందంటే, ఆత్మజ్ఞానాన్ని కొన్ని క్షణాల్లోనే పొందొచ్చు, ఒక గుర్రాన్ని ఎక్కేటప్పుడు ఆ గుర్రానికి ఉన్న జీను ఆ రికాబుని పైకెక్కి ఆ గుర్రం ఎక్కే లోపల ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చని ఒక చోట చెప్పబడింది. దాన్ని విశ్లేషించమని అందరినీ అడగడం జరుగుతుంది. అందరూ ఏంటంటే, గుర్రపు రికాబు ఎక్కేంత లోపలే ఆత్మజ్ఞానం పొందవచ్చని అనేది అది నిరూపించలేము, అది ఎవరు పొందలేరు అంటారు. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, నేను నిరూపిస్తానంటాడు అని జనకుడిని రాజ్యం బయటికి తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడ గుర్రాన్ని మీరు ఎక్కండి, గుర్రం ఎక్కే లోపల మీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తానంటాడు. అప్పుడు జనకుడు ఆ గుర్రపు రికాబుపై కాలు వేసి ఎక్కబోతాడు. ఎక్కబోతూ ఉంటే అప్పుడు అష్టావకుడు ఆగమంటాడు. అలా కాలు వేసి పైకి ఎక్కబోతూ ఉంటే ఆగండి, అక్కడ ఆగి అదే స్థితిలో స్వస్థితిలో ఉండండి అంటాడు. జనకుడు ఎటువంటి వాడంటే, గురువుపై విశ్వాసం ఉన్నవాడు, ఎంతో శ్రద్ధ ఉన్నవాడు, అతని మాటకి అత్యంత విలువిచ్చే వ్యక్తి. అందుకని అష్టావకుడు అలా చెప్పగానే అలా రికాబుపై కాలు వేసి అలా ఉండిపోతాడు, అలా నిశ్చేష్టుడిగా ఉండిపోతాడు. అలాగే నిశ్చేష్టుడిగా ఉండిపోయి ఆత్మానుభూతిని పొందుతూ ఉంటాడు. మనోదేహాలకు అతీతంగా ఉన్న స్వరూప స్థితిలో, స్వస్థితిలో జనకుడు అలా ఉండిపోవడం జరుగుతుంది. అప్పుడు అందరూ వచ్చి ఆ జనకుడిని అలాగే మోసుకుని రాజభవనం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెడతారు. ఇలా నిశ్చేష్టుడు అయిపోయాడు జనకుడు అని అందరూ అడుగుతుంటూ అప్పుడు అష్టావకుడు జనకుడిని నీ ఆ స్థితి నుంచి బయటికి రమ్మని చెప్పడం జరుగుతుంది.
అప్పుడు జనకుడు మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. అప్పుడు అష్టావకుడు అంటాడు, గురువుపై విశ్వాసంతో మనోదేహాలకు అతీతంగా ఉన్న సాక్షి స్వరూప స్థితి అనుభూతి పొందగలిగితే క్షణంలోనే ముక్తిని ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చని. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి గురువు మాటపై విశ్వాసం ఉండాలి, మనోదేహాలకు అతీతంగా మనస్సే సాక్షిగా చూసే స్వస్థితిలో ఉండు అని చెప్పగానే జనకుడు ఆ స్థితిలో ఉండిపోయాడు. ఇదే సన్నివేశం రమణ మహర్షి జీవితంలోని నిసర్గదత్ మహారాజు జీవితంలో కూడా జరిగింది. రమణ మహర్షి అష్టావక్ర గీతను చదువుతూ ఎది దేహం పృథకృత్య చితి విశ్రామ్య తిష్టసి అన్న మాటను చదవగానే మనోదేహాల నుంచి వేరుపడి స్వస్థితిలో ఉండిపోవడం జరిగింది. నిసర్గదత్ మహారాజు గురువుని కలిసినప్పుడు, నీ మనోదేహాలని నువ్వు సాక్షిగా ఉండు, నీ స్వరూపస్థితిలో ఉండు అని చెప్పగానే ఆ స్థితిలోనే జీవితాంతం ఉండటం జరిగింది. అంటే గురువుపై విశ్వాసం, శ్రద్ధ ఉంటూ ఆ స్థితిని, మనోదేహాలకు అతీతంగా ఉన్న స్థితిని పొందగలిగితే మన అష్టావక్ర బోధ అంతా కూడా మనం అనుభూతి చెందినట్టే అవుతుంది. జనకుడు అష్టావకుడికి మధ్యన ఇంకొక సన్నివేశం ఏమిటంటే, అష్టావకుడు ఒక ఆశ్రమంలో శిష్యులందరికీ బోధిస్తూ ఉంటే అక్కడ శిష్యులకి అష్టావకుడు ఎంత చెప్తున్నా కానీ పూర్తిగా ఆత్మజ్ఞానం కలగదు. ఒకరోజు అష్టావకుడు శిష్యులతో ఏమంటాడంటే, బయట ఆరేసిన బట్టలు అంత వర్షంలో తడిచిపోతున్నాయి అని చెప్పడంతో వెంటనే శిష్యులందరూ తమ బట్టలు ఎక్కడ తడిచిపోతున్నాయని అందరూ పరిగెట్టి వెళ్ళిపోయి బయట బట్టలని అన్నీ తీసుకుని మళ్ళీ లోపల రావడం జరుగుతుంది. అదే సమయానికి జనకుడు అష్టావకుడిని కలవటానికి వస్తాడు. జనకుడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు శిష్యులందరికీ కూడా జనకుడి గురించి అష్టావకుడు చెప్తాడు, జనకుడు ఎంత ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి అని. శిష్యులందరూ నమ్మరు. అదే సమయంలో ఒక రాజభటుడు వచ్చి జనకుడితో, మన రాజ్యం అంతా కాలిపోతుంది, అన్ని భవనాలు కాలిపోతున్నాయి అంటాడు. అప్పుడు జనకుడు ఏమంటాడంటే ఆ రాజభటుడికి, నువ్వు బయట ఉండు, నేను అష్టావకుడిని ఆదేశం తీసుకుని నేను రాజభవనానికి వస్తానని సమస్థితిలో ఎక్కడ అతను అంటే ఒక నిస్పృహ నిరాశ తన రాజభవనం ఏమైపోయింది అన్న బాధ లేకుండా శాంతంగా ఉంటాడు. అప్పుడు అష్టావకుడు శిష్యులు చెప్తాడు, మీరు కేవలం ఆరేసిన బట్టలు తడిచిపోతున్నాయంటేనే పరిగెట్టుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు రాజభవనం మొత్తం కాలిపోతుందని జనకుడు తెలిసిన అతను చూడండి ఎంత నిశ్చలంగా ఉన్నాడు, అక్కడ జరగవలసినవి జరుగుతూ ఉంటాయి కానీ ఇతను సమస్థితిలో ఎంత శాంతంగా ఉన్నాడు చూడండి అని శిష్యులకి జనకుడి స్థితిని చెప్పడం జరుగుతుంది. ఒకసారి రాజభవనంలో చాలామంది పండితులు ఒక ప్రశ్న అడుగుతారు, అంటే ఈ బంధాన్ని ఎలా పోగొట్టుకోవటం, అందరం బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాం, వదిలించుకోలేకపోతున్నాం ఈ బంధం నుంచి ఎలా బయటపడటం, అది ఎంత బోధించినా కానీ సాధ్యపడలేదని. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, మీకు తక్షణమే బాధపడేలా నేను చేస్తానని ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకుంటాడు అష్టావకుడు. ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ఆ స్తంభాన్ని ఏమంటాడంటే, ఆ స్తంభాన్ని నన్ను వదులు అంటూ ఉంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు, స్తంభాన్ని నువ్వు పట్టుకుని స్తంభాన్ని వదులు అంటావు ఏంటని. దానికి అష్టావకుడు ఏం సమాధానం చెప్తాడంటే, అలాగే మనం కూడా మనం సంసారాన్ని పట్టుకుని అన్ని విషయాలను పట్టుకుని వాటిని వదులు అంటే ఎలా వదులుతాయి, మనం వదిలించుకోవాలి అని అష్టావకుడు చెప్పడం జరుగుతుంది. అష్టావక్రుడు తన ఆత్మజ్ఞానాన్ని ఎంతో కవితాత్మకంగా ఈ అష్టావక్ర గీతలో చెప్పడం జరుగుతుంది. అంటే చాలా శ్లోకాలు కొన్ని అంటే రిపీటెడ్గా వచ్చినట్టు అనిపిస్తాయి కానీ ఎంతో కవితాత్మకంగా ఉంటూ అర్థం చేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా లోతైన విషయాలు ఉంటాయి. అష్టావక్ర గీత చదివితే మన మనసు అర్థంలా అవుతుంది, స్ఫటికమంతా స్వచ్ఛంగా ఉంటాయి. మాటలు మూలం నుంచి వస్తాయి, ఆకాశం నుంచి, సత్యం నుంచి, మన కేంద్రం నుంచి వస్తున్నాయి అన్నట్టు ఉంటాయి. కానీ జనకుడు కూడా ఆత్మజ్ఞానం అవటంతో అష్టావకుడు చెప్తున్న ఉండగానే అతనిలో ఎంతో మార్పు కలుగుతుంది.
బాగా పండిపోయిన ఫలం చిన్న గాలి వీస్తేనే రాలిపోతుంది. అలా జనకుడు కూడా వెను వెంటనే ఆత్మజ్ఞానికి అవటం జరుగుతుంది. మనం 99 డిగ్రీలు నీరు కాచిన తర్వాత ఇంకో 1 డిగ్రీ నీరు కాయగానే మరిగిపోతూ ఉంటుంది. అష్టావక్రుని మాటలు ఒక ఉత్ప్రేరకంలో ఉంటాయి. మన ఒక ఔషధాన్ని ఒక రోగికి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ రోగి దాన్ని తీసుకునే స్థాయిలో లేకపోతే ఔషధాన్ని తేనెలోనో పాలలోనో నీళ్ళలోనో కలిపివ్వాల్సి ఉంటుంది. అలా కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి వివిధ మార్గాలను చెప్పడం జరిగింది. భక్తి యోగమని, ధ్యానయోగమని, జ్ఞానయోగమని, కర్మయోగమని. కానీ అష్టావక్ర గీతలో జనకుడు ఆత్మజ్ఞానాన్ని నేరుగా అందుకునే సమర్థత ఉన్న వ్యక్తి, అందుకని ఔషధాన్ని నేరుగా ఇవ్వటం వాడు. ఇంకా వివిధ మార్గాల ద్వారా సత్యాన్ని బోధించడం కాకుండా నేరుగా సత్యాన్ని జనకుడికి బోధించడం జరుగుతుంది. అందుకని మొత్తం గ్రంథంలో అన్ని అధ్యాయాలు అన్ని శ్లోకాలు కూడా కేవలం ఆత్మజ్ఞానం గురించి మాత్రమే, జీవన్ముక్తుడి స్థితి ఎలా ఉంటుంది, ఈ రెండు విషయాలు మాత్రమే అష్టావక్ర గీతలో ఉంటాయి. చాలామంది అష్టావక్ర గీతని చివరిగా చదవలసిన గ్రంథం అంటారు. మొదట్లో చదివితే సాధకులు కొంత తప్పుదారి పట్టే అవకాశం ఉంది, అందుకని చివరిగా చదవాలి. ఎంత ఉత్తమ సాధకులు మాత్రమే చదవాలని చెప్తారు. ఎందుకంటే అష్టావక్ర గీతలోని అష్టావక్ర మాటలు చాలా స్పష్టంగా సూటిగా ఉంటాయి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, నా త్వం విప్రాదికో వర్ణ అని, అంటే నీవే వర్ణ వ్యవస్థకి సంబంధించిన వాడు కాదు అని, మనోదేహాలకు అతీతంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మన భారతదేశం అంతా కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థలతో ఉంటుంది. అటువంటి అష్టావక్ర మాటలకి వాక్యాన్ని రావటం కూడా కష్టమవుతుంది. నాశ్రమి అంటాడు, నీకే ఆశ్రమం లేదు. అలా ఆశ్రమ వ్యవస్థల్ని, వర్ణ వ్యవస్థల్ని ఖండిస్తాడు. మనం ఇప్పటివరకు ఏర్పరచుకున్న పునాదుల్ని, మన భావాలను అన్నిటి కూడా పెకలించి వేస్తాడు. మనలో ఎన్నో ముసుగులతో ఉంటాం, మనందరం కూడా 100 కొద్దీ ముసుగులతో ఉంటాం. ఆ ముసుగులన్నీ అష్టావక్రుని మాటలతో తొలగిపోతాయి. అష్టావక్ర గీత అంతా అష్టావకుడు జనకుడికి బోధించినట్టుగా ఉంటుంది. త్రిపుర రహస్యం ఇంకో గ్రంథం ఉంది. త్రిపుర రహస్యం అంతా దత్తాత్రేయుడి బోధనలు ఉంటాయి. అందులో కూడా అష్టావకుని జనకుని సంవాదం ఉంటుంది. కానీ అందులోని సన్నివేశం ఏమిటంటే, అష్టావకుడు వందిని ఓడించి తండ్రిని అందరిని పండితుల్ని విడిపిస్తాడు. పండితులందరూ ఆ సభలోకి వచ్చిన తర్వాత అష్టావకుని అందరూ పొగుడతారు. అష్టావకుడు కూడా కొంత అహం ఏర్పడుతుంది. ఒక స్త్రీ అప్పుడు వచ్చి ప్రత్యక్షమై అష్టావకుడిని అడుగుతుంది, నువ్వు అందరినీ ఓడించావు, నాకు కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పాను. అడగమని అష్టావకుడు అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఆత్మజ్ఞానాన్ని గురించి నీకు తెలిసింది చెప్పమంటుంది. అష్టావకుడు ఏమంటాడంటే, ఆత్మను అనుభూతి పొందలేమని చెప్తూ ఆ తర్వాత నేను అనుభూతి పొందానని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ అక్కడ ఆపి అతన్ని, నువ్వు ముందుగానేమో ఆత్మను అనుభూతి పొందలేం, ఇంద్రియ గోచరం కాదు అన్నట్టు చెప్పావు, ఆ తర్వాత నేను అనుభూతి పొందానని చెప్తున్నావు, ఇది ఎలా సాధ్యమైంది, నువ్వు చెప్పిందే మళ్ళీ నీవే కాదని అంటం జరుగుతుందని. అప్పుడు అష్టావకుడు తలదించుకుని ఆ స్త్రీని, మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని ఆ స్త్రీని అడగటం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఈ ఆత్మజ్ఞానం గురించి కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు, నాకు మరియు జనక మహారాజుకి. మా ఇద్దరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా బోధించగల సామర్థ్యం ఉంది, నువ్వు జనకుడిని అడుగు అని ఆ స్త్రీ అదృశ్యమవుతుంది. ఆ స్త్రీయే దేవీ రూపం, మన దేవి ఆ స్త్రీ రూపంలో వచ్చి అష్టావకుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అష్టావకుడు జనకుడిని అడుగుతాడు. అప్పుడు జనకుడు అష్టావకుడి మధ్యన సంభాషణలో ఆత్మజ్ఞాన బోధ జరుగుతుంది. అంటే మిగిలిన అన్ని గ్రంథాల్లోని అష్టావకుడు జనకుడికి బోధించినట్టుగా ఉంటుంది, కానీ త్రిపుర రహస్యంలో మాత్రం జనకుడే అష్టావకుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించినట్టుగా ఉంటుంది. ఇలా అష్టావకుడి గురించి మనకి ఎన్నో గ్రంథాల్లో అష్టావకుడి జీవిత చరిత్ర గురించి, అతడు జనకుడికి ఏం బోధన చేశాడనేది మనకి ఎన్నో గ్రంథాల్లో దొరుకుతుంది. అలాగే మన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అష్టావక్ర గీతను చదివితే మన జీవితం అంతా కూడా నిత్య ఆనందంగా వర్తమానంలో జీవిస్తూ మనం సమస్థితిలో ఒక సాక్షితత్వంతో ఉండగలుగుతాము.